Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ శత్రువులందరూ పవన్ మిత్రులేనా? రాజకీయాల్లో మిత్రులు శత్రువులు అంటూ వేరేగా ఉండరు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఏ పార్టీకైనా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఎవరు రాజకీయం చేసినా కూడా అంతిమ లక్ష్యం గెలుపు అన్నది కూడా తెలిసిందే. కానీ ఒక పార్టీ మాత్రం తన గెలుపు సంగతి కూడా పక్కనబెట్టి జగన్ ఓటమిని అంత గట్టిగా కోరుకుంటోందా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. అవి కూడా ఈనాటివి కావు, ఎప్పటి నుంచో ఉన్నవే. విషయానికి వస్తే జనసేనాని పవన్ కళ్యాణ్కి ఎందుకో మొదటి నుంచి జగన్ అంటే పడదు. ఆయన జగన్ పేరెత్తితేనే పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతారు. ఆయన జగన్ని మచ్చుకు ఒక్క విషయంలో అయినా మెచ్చుకున్న దాఖలాలు లేవు. ఇక జగన్ మీద తెల్లారి లేస్తే విరుచుకుపడే రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉండనే ఉన్నారు. ఆయన ఢిల్లీ కదలి రారు, అక్కడే రచ్చబండనం పెర్మనెంట్గా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు జగన్ మీద ఆయన చేసే విమర్శలు అన్నీ ఇన్ని కావు. ఆయనకు చంద్రబాబుకు టీడీపీకి మధ్య ఉన్న బంధం ఏంటి అన్నది ఆ మధ్యన సిబిసిఐడి బయటపెట్టింది. వాట్సాప్ సాక్షిగా అవి అందరికీ తెలిసిపోయాయి. ఆ విధంగా రాజుగారు పసుపు వీరుడే సుమ అని లోకం అనుకుంది. కానీ ఇప్పుడు ఆయనతో పవన్ కళ్యాణ్ కూడా ఫోటోలు దిగడంతో జనసేనానికి కూడా ఆయన బాగా నచ్చేశాడు అనుకోవాలి. సహజంగా జగన్ అంటే పవన్కి పడదు అంటారు. అలాంటిది జగన్ని పట్టుకుని విమర్శలు చేస్తున్న రాజుగారితో పవన్ ఫోటో దిగినా మంతనాలు జరిపినా అందులో వింత విశేషం మాత్రం లేదు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమార్తె వివాహానికి పవన్ వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న రాజుగారితో ముచ్చటించినట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా మీడియాలో కనిపించాయి. ఇక ఇద్దరూ ఏం మాట్లాడుకుని ఉంటారు అన్నది కూడా చెప్పాల్సింది లేదు. ఉమ్మడి శత్రువు జగన్ కాబట్టి ఆయన గురించే చర్చించు ఉంటారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత కాదనుకున్నా చెరిష్మాటిక్ లీడర్. ఆయనకు కోట్లాదిగా అభిమానులున్నారు. ఆయన ఒక్క పిలుపు ఇవ్వాలే కానీ అభిమానులు లక్షలాదిగా తరలివస్తారు. పవన్ సవ్యంగా తన రాజకీయం తాను చేసుకుంటే జనసేనకు కూడా ఒక దశ దిశ ఉంటాయని చెప్పేవారు ఉన్నారు. కానీ పవన్ రాజకీయం చూస్తూ ఉంటే తాను సీఎం కాకపోయినా పర్వాలేదు, జగన్ మాత్రం ముఖ్యమంత్రి గద్దె మీద అసలు ఉండకూడదన్నట్లుగా ఉంది. మరి దాంతోనే తేడాలు వచ్చేస్తున్నాయి. రెబల్ ఎంపీతో పవన్ భేటీ కావడం లాంటివి మంచి సంకేతాలు పంపవని కూడా అంటున్నారు. పవన్ సొంతంగా తన రాజకీయం తాను చేయాలి కానీ ఆయన ఏకైక అజెండా జగన్ బదనం కావడమే అయినప్పుడు ఇలాంటి సీన్లు మరిన్ని చూసినా తప్పు లేదంటున్నారు అంతా.